అవతార్ లాస్ట్ ఎయిర్ బెండర్. అవతార్ అనే 2D కార్టూన్ మనం నిక్ కార్టూన్ ఛానల్లో మనం చూసాం. దాన్నే ఇప్పుడు వెబ్ సిరీస్ గా రిలీజ్ చేశారు. ఫైర్ కింగ్డమ్ నుంచి కొంతమంది ఎయిర్ బెండర్ అవతార్ని వెతుక్కుంటూ అతన్ని పట్టుకొని చంపడానికి తిరుగుతూ ఉంటారు. అతను పారిపోతూ రకరకాల ఏరియాల్లో దాక్కుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్ళి ఎలాగైనా అతన్ని పట్టుకొని రావాలని ఫైర్ కింగ్డమ్ సంబంధించిన వ్యక్తులు వెతుకుతూ ఉంటారు. అసలు ఎందుకు వెతుకుతున్నారు, అతను ఎందుకు చంపాలనుకుంటున్నారు అన్నది వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవాలి. ఫైర్ కింగ్డమ్, అర్త్ కింగ్డమ్, స్నో కింగ్డమ్, ఇలా రకరకాల కింగ్డమ్లు చూపిస్తారు. విజువల్గా అద్భుతంగా ఉంటుంది వెబ్ సిరీస్. అవతార్ పాత్ర పోషించిన కుర్రాడు కూడా చాలా చక్కగా పోషించాడు ఆ పాత్రని. అలాగే అవతార్ పాత్రకు హెల్ప్ చేసే అమ్మాయి కానీ ఆ అమ్మాయి యొక్క అన్నయ్య కానీ అందరూ ఆకట్టుకుంటారు. ముఖ్యంగా అవతార్ ట్రావెల్ చేసే 6 కాళ్ళ జంతువు విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోతాయి. ఆ జంతువు మొహం మనిషి మొహంలా ఉంటుంది. ఈ 8 ఎపిసోడ్లు కూడా చక్కగా సాగుతూ ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్క సినిమాలా ఉంటుంది మనకి. అతను ఒక్కొక్క ఎపిసోడ్లో ఒక్కొక్క ఏరియాకి వెళ్తూ ఉంటాడు. విజువల్ ఎఫెక్ట్స్, స్టంట్స్ హైలైట్గా ఉంటాయి. అక్కడక్కడ గ్రాఫిక్స్ తెలిసిపోతున్నట్లు, తొందరపడి రిలీజ్ చేసినట్లు అనిపిస్తాయి. కానీ వెబ్ సిరీస్ చూస్తున్నంతసేపు మనల్ని పర్ఫార్మెన్స్తో కట్టిపడేస్తారు నటీనటులు. అందరూ చైనీస్లా అనిపిస్తారు, కొరియన్స్లా అనిపిస్తారు. కానీ చాలా బాగుంటుంది ఈ వెబ్ సిరీస్. 8 ఎపిసోడ్లు కూడా ఒక కార్టూన్ చూస్తున్న ఫీలింగ్తో చక్కగా అయిపోతాయి. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంటుంది, కాస్ట్యూమ్ డిజైనింగ్ బాగుంటుంది, పర్ఫార్మెన్స్లు హైలైట్గా ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ని కంపల్సరీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే చేశారు నెట్ఫ్లిక్స్లో. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 3.5/5. నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?